लाइट्स ऑन, कैमरा रोलिंग सर, एक्शन। आकाशवाणी వార్తలు వింటున్నారు. ఈ ఖరీఫ్ కి ఆంధ్రప్రదేశ్లోని కరువు ప్రాంతాలైన అనంతపూర్, కడప, కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం నైరుతి రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉన్నందున గత ఏడాది కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఏం రాఘవ, మంచి హుషారుగా ఉండవు? ఇవాళ వార్తల్లో చెప్పినారా, రాబోయే ఖరీఫ్ కి వర్షాలు దండిగా పడతాయంట. ఇంకా మనకి మంచి రోజులు వస్తాయి అనిపిస్తాను. తినేదానికి బాగుండదప్పా, కానీ నమ్మొచ్చంటావా? నమ్మచ్చప్ప, ఇంకా వర్షాలు కురిసి మన పైరుని తాకేయాలైనది. సంవత్సరాల తరబడి వడ్డీ డబ్బులు కడతానే ఉండవు, నీ లెక్క ఇంకా ఇంకా పెరుగుతానే ఉండాలి. పంతానికి పోయి ఇడు వ్యవసాయం చేసే బదులు పొలం అమ్ముకుని లెక్కైనా తీసే మార్గం చూడొచ్చు కదప్పా. నిజమే, కానీ అమ్మలాంటి నేల నమ్ముకుని ఆ వచ్చే డబ్బుతో అప్పు తీర్చాలంటే ఎందుకో నా మనసొప్పదప్పా. అయినా ఈ ఏడాది వర్షాలు దండిగా ఉండాయని అంటున్నారప్పా, చూద్దాం ఏమవుతుంది. విత్తనాలు వేసి 10 రోజులు పైన అవుతాడు, కానీ ఒక మబ్బుజాడైనా లేదు. ఈ పాటికే వాన పడాలే, ఈరోజు రేపు పడుతుందిలే. ఇయ్యాలప్పుడు ఆటిపోతున్నావు? నేనే ఆటికిపోతా. మా ఈరాని కాలేజీలో చేర్పించడానికి పద్దన్నే అట్ట టౌన్ దాకా పాయ పనుండదు. ఇయ్యాలప్పుడా? బస్సులు కూడా ఉండవు కదప్పా, అట్ట పోతావో ఏమో. భద్రం అప్పా. ఒరే నాయన, ఒరే బాబు, ఏం పాపం చేశావురా బాబు? వాతావరణ ముఖ్యాంశాలకు స్వాగతం. గడిచిన 24 గంటల్లో ఛత్తీస్గఢ్, విదర్భ, ఒరిస్సాలో సాధారణ ఉష్ణోగ్రతల కన్నా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదై చలిగాలులు వీచాయి. రాను 24 గంటల్లో దక్షిణ భారత రాష్ట్రాల్లో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇవాళ ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు ఈ విధంగా నమోదయ్యాయి. ముందుగా ఢిల్లీ గరిష్ట ఉష్ణోగ్రత 20.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 10.8 డిగ్రీల సెల్సియస్. ముంబై గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20.6 డిగ్రీల సెల్సియస్. ఇంతటితో వాతావరణ ముఖ్యాంశాలు సమాప్తం. ఇప్పుడు ప్రకటన. వెరీ గుడ్, గాట్ ఇట్. సూపర్ రామా, ఫస్ట్ టైం అయినా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు భలే చేసావుగా. మా వాడు రిపోర్టర్ అదరగొట్టేశాడు కదా. బాగా చేశాడు. థ్యాంక్స్. పదరా. అరే, నా యాంకరింగ్ పాడదంతా ఓకే కదా? అంతా ఓకే రామా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నీ పేమెంట్ డైరెక్ట్గా బ్యాంకులో పడేలా అరేంజ్ చేశాను, ఒకసారి చెక్ చేసుకో. రే, నువ్వేదో డబ్బులు అవసరం అన్నావు అని చెప్పి చిన్నదైన పార్ట్ టైం రిపోర్టర్ జాబ్ ఇప్పించాను. నీ టాలెంట్ని ఎక్కువ రోజులు వేస్ట్ చేసుకోద్దురా. ఐఎండిలో జాబ్ ఏదో అన్నావు కదా, ట్రై చే, వచ్చేస్తుంది. ఖచ్చితంగా రా, నేను ఉంటా మరి. బాయ్ రా.
Thunderball. Some give it to our girls. 5 billion and 40 naughty shorty. Baby girl, all my girls. Thunderball. ఏసిండి చూడనా పోరు బ్యాటాల నూకిందంతే బౌండరీ దాటి వెళ్ళిపోయిందన్న బాల్ మన పోరగాళ్ళు ఆడుతున్నారు మస్తు ఆడుతున్నారులే నెక్స్ట్ బాల్ సిక్స్ ఇక మ్యాచ్ గెలిచి పారదాంపో వీరుగాడు ఈ నెంబర్ రీచ్ అవ్వట్లేదురా ఎంత కొట్టాలి లాస్ట్ బాల్ 4 రన్స్ అన్నా డౌటే లేదు మనమే గెలిచినాం నువ్వేం ఫికర్ చేయా ఏదో కాలేజ్ లో జూనియర్ గాని కదా పోనీలే అని గమ్మునున్నా నీకు ఇంకో వారం దినాలు టైం ఇస్తున్నా బిడ్డ నువ్వు పైసలు ఎడిగిన చేస్తావో నాకు తెలియదు తేలేదనుకో నీ తాన పైసలు ఎట్లా వసూలు చేయాలని తెలుసు కాని చల్దాబాయ్ మస్తు చెప్పినా రే ఆనంద్గా ఈ బల్లాజ్ గాడితో బ్యాటింగ్ అప్తరమ్మారా అసలే లక్షణరా బాకీ ఉన్నాం అవునరా ఆఫీస్లో ఆ సుబ్రహ్మణ్యం గారిన సార్ ఇక్కడ ఈ బాలరాజు గారిన సార్ తట్టుకోలేకపోతున్నాను మనం తొందరగా అప్పు తీర్చకపోతే వాడు వదిలేట్లేడరా విత్తనాలని ఎక్కువగా కొనుక్కోకుండా జాగ్రత్త పడు నష్టపోకు సరేనయ్యా బాగుండాలి తెప్పించమంటారయ్యా రెండు తీసురా అట్లనే అయ్యా వివరించి సార్ ఎలా జరుగుతుంది మెట్రాలజీ రీసెర్చ్ అండ్ ప్రిపరేషన్ చాలా బాగా జరుగుతుంది సార్ ఇట్స్ గోయింగ్ గుడ్ ఇంతకీ మీ కిసాన్ ఎన్జిఓ పనులు ఎలా జరుగుతున్నాయి ఎన్జిఓ పనులన్నీ బాగానే జరుగుతున్నాయి ప్రెజెంట్లీ బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ ట్రెడిషనల్ సీడ్ కన్జర్వేషన్ వాటర్ హార్వెస్టింగ్ ఇలాంటి ఎన్నో పనులు చేస్తున్నాం బాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి అలాంటి వాటి దగ్గర రైతులు ఆత్మహత్య చేసుకోకుండా అదర్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాం గ్రేట్ సార్ కానీ ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్ ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్ కదా వివరించి సార్ మీరు పర్మనెంట్ సొల్యూషన్ అంటే గుర్తొచ్చింది రీసెంట్గా మన హిందూ అండ్ ఎకనమిక్ టైమ్స్లో ఐటీఎం పూణేలో ఉన్న 3D డైనమిక్ మోడల్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది చూసారా మీరు ఎస్ చూశాను మాన్సూన్ ప్రిడిక్షన్లో స్టాటిస్టికల్ మెథడ్తో పాటు 3D డైనమిక్ మోడల్ కూడా వాడాలని మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ హెడ్ కూడా అనౌన్స్ చేశాడు అదే కదా ఎస్ సార్ అదే సార్ వీరు నేను జాబ్ చేసే టైంలో షిండే అని నా కొలిక్కో ఫ్రెండ్ ఉండేవాడు నీకు గుర్తుంది కదా షిండే గారు గుర్తున్నారు సార్ హీఈస్ ద కీ పర్సన్ బిహైండ్ ఇట్ ఐ హర్డ్ వీ హ్యావ్ అచీవ్డ్ అరౌండ్ 70% ఆఫ్ మాన్సూన్ ప్రిడిక్షన్ ఇలాగే కొనసాగితే వర్షాన్ని బట్టి విత్తనాలు కొనే రైతులకి ఆత్మహత్యలే ఉండవు హోప్ఫుల్లీ సార్ ఇప్పటికైతే మనం 70% అక్యురసీ రీచ్ అయ్యాం కాబట్టి ఐ ఫీల్ యూ నీడ్ టు ఎయిమ్ ఫర్ 80-85 ఇప్పటి నుంచి ట్రై చేస్తే వీ వుడ్ అచీవ్ దాట్ ఇన్ ఎ డికేడ్ ఆర్ టూ ఎస్ బట్ అంత ఈజీ కాదు కదా వీరు పర్టికులర్లీ మన ఇండియా లాంటి ట్రాపికల్ రీజన్ కి యాజ్ యు నో ఇట్స్ రియలీ ఎ హెర్క్యులన్ టాస్క్ మీ జనరేషన్ యంగ్స్టర్స్ మాత్రమే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయగలరు ఇన్నాళ్ళుగా నాకున్న డౌట్ ఈరోజుతో క్లియర్ అయిపోయింది నా అనుమానం నిజమే నాకు ఎక్స్ట్రా సెన్సరీ పర్సెప్షన్ ఉంది మధ్యాహ్నం బాలుగడ్ ఫోన్ చేసి ప్రెగ్నెంట్గా ఉన్న తన వైఫ్కి మిస్క్యారేజ్ అయిందని చాలా బాధపడుతూ చెప్పాడు మిస్క్యారేజ్ అవుతుందని నాకు ముందే తెలుసు సో బాగానే వచ్చింది ఓకే ఓకే స్వీట్స్ తీసుకోండిరా ఏంటయ్యా స్పెషల్ తీసుకోరా తీసుకోండి ఏంట్రా స్పెషల్ చెప్తానరా మా వైఫ్ ప్రెగ్నెంట్ నేను నాన్న కాబోతున్నాను థ్యాంక్స్ రా జరిగేవన్నీ ముందే తెలియడం వరమో శాపమో కూడా అర్థం కావట్లేదు మర్చిపోయా ఐఎండి నోటిఫికేషన్
అయ్యా ఈసారి కూడా వర్షపాతాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయారు కదయ్యా. మాకు ఎందుకయ్యా ఈ కష్టాలు? ఏటేటా కరువు ఉండదు, వర్షాలు బాగానే పడతాయి అంటారు. మేము కూడా మిమ్మల్ని నమ్మి విత్తనాలు దండిగా కొనుక్కుంటాం, వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తాం. కానీ అవి టయానికి రావు. ఇంత చదువు ఉంది, ఇంత అభివృద్ధి ఉంది, రోజు కొత్త మొదలు సరిపని కూడా దిస్తున్నారంట. మరి మా జాతకాలు ఎందుకయ్యా ఇంకా ఇలానే ఉన్నాయి? వర్షాలు కాదయ్యా, మీరే అయ్యా, మీరే మా జీవితాలతో దోషం ఆడుతుంది. మీరే అయ్యా, మీరే. హలో, సరే రా ఉంటా. ఓకే. అరే వీరు, నల్లేంద్ర నేను చూసి ఏదో అలా అయిపోయింద్రా. ఏం రీసెర్చ్ కానీ బాగా సన్నపడ్డావరా. దా పద. సరే వెళ్దాం పద. ఇంకేంట్రా సంగతులు? ఎన్ని టోరా? ఏదో ఒకటి చెప్పరా. సరే అన్నా, రెండు సమోసాలు అక్కడ. హాయ్ బాబు, ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వమ్మా. బాబు భలే క్యూట్గా ఉంది కదా. ఏంటి అప్పుడే కోడ్ లాంగ్వేజ్ ఇద్దరికి? ఏదో లేరా సరదాకి. సర్లే కానీ ఈ మెట్రాలజీ రీసెర్చ్, ఆ ఎండి జాబ్ టైటిల్స్ ఎలా ఉన్నాయరా? గోయింగ్ గుడ్ రా, కానీ రోజుకు ఒక కొత్త సమస్య ఎదురవుతుంది. సర్లే, ఇంతకీ నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం, బెట్టింగ్ పిచ్చి అలానే ఉన్నాయా అవును మారాయా? ఏం మారతాయరా, అదే బ్రతుకు అదే ఉద్యోగం. డబ్బుల కోసం బానిసలుగా బ్రతకలేక బెట్టింగ్లో డబ్బులు రాక లైఫ్ ఎట్టు పోతుందో అర్థం కావట్లేదు. దీనమ్మ జీవితం సంపాదించడం అంట దేవుడు ఎరగనరా. నెలాఖరికి క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకునేసరికి దోల తీరుతోంది. అవునరా, మొన్న మా బాలుగాడు కాల్ చేసి వాడి వైఫ్కి మిస్క్యారేజ్ అయిందని చాలా బాధపడుతూ చెప్పాడు రా. ఇదంతా వాడి వైఫ్ ప్రెగ్నెంట్గా ఉందని మాకు చెప్పినప్పుడే నాకు తెలుసు. కానీ ఇదంతా ముందే చెప్తే వాడు అసలు తట్టుకోగలడా? అసలు నా మాటలు నమ్ముతాడా? లేక నన్నే తప్పుగా అర్థం చేసుకుంటాడా అని నాలో నేను ఆలోచించి చెప్పలేకపోయా. ఇప్పుడు కూడా ఆ చిన్నపాపకి ఏదో ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తుందిరా. ఏంటి ఈ చిన్నపిల్లనా? అవునరా. రే ఏంట్రా నువ్వు చెప్పేది, ఆ చిన్నపిల్లకి ప్రమాదం ఏంటి? అరే వీరు నాతో ప్రాంక్ ప్లే చేయకరా, చిన్న పిల్లరా తను, తనతో గేమ్స్ ఏంట్రా? రే ఏంట్రా, తలుచుకుంటేనే ఎలానో ఉందిరా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇది లైఫా, సైన్స్ ఫిక్షన్ సినిమానా? అలా కాదురా, ఈ మ్యాటర్ ఈరోజు తేల్చేయాల్సిందే. అదిగో ఆ బ్లాక్ చూడీదార్ అమ్మాయి ఉంది కదా, నాకు తెలిసి నీకుండే సర్కిల్కి ఆ అమ్మాయి ఎవరో తెలిసే ఛాన్సే లేదు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి లైఫ్లో నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్పు, అప్పుడు రా నీకు ఏస్పి ఉందన్నా లేదా నువ్వే డిఎస్పి అన్నా ఒప్పుకుంటా. కమాన్ ప్రెడిక్ట్ చేయి, ప్రెడిక్ట్ చేయిరా, ప్రెడిక్ట్ చేయి. వెళ్ళిపోతుంది రా అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళిపోయారంట ఏంద్రా, ఇంక చూడ్డాం ఆపు. ఆ యాక్సిడెంట్ ఏదో కోయిన్సిడెన్స్ అనుకుని లైట్ తీసుకో, కానీ అయినా ఈ ప్రెడిక్షన్ అడిక్షన్ ఏంట్రా? రే బండి తీరా. ఎందుకురా పండితి, ఎందుకురా? ఆ పిల్ల దొరికి ఛాన్సే లేదు. అలా అనకరా,
ఆ అమ్మాయి బ్యాగ్ పోబోతోందిరా, మనం వెళ్ళి కాపాడాలిరా. కరెక్టే రా, ఫస్ట్ అమ్మాయి దొరకాలి కదా. రే ముందు మనం వెళ్దాం రా, పద స్టార్ట్ చేయి, స్ట్రైట్గా పోని. ఏంట్రా అది కూడా అమ్మాయి స్కూటీ? రే రే అది కూడా ఏటీఎంలో. రే అంటే నువ్వు చెప్పినట్లు అమ్మాయి డబ్బులు నిజంగా పోతాయంటావా? మనం ఉన్నాగా పోవులేరా? నాకెందుకో పెట్రోల్ బొక్క అనిపిస్తుంది రా, మనం లేకపోయినా బాగనిపిస్తుంది. కొంప తీసి మనమే ఆ బ్యాగ్ కాదురా. అలాంటి చెప్పకూడదా రే, తొందరగా వెళ్ళు. రే వెళ్ళు, ఫాస్ట్గా ఫాలో అవ్వు. పోనిస్తున్నాను రా బాబు. చెప్పానా నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. అయ్యో బాగా తగిలింది. రండి అక్కడ కూర్చోండి. బాగా తగిలినట్లుందే. అన్నాడు చెప్పడం మర్చిపోయా, నా పేరు ఆనందండి. మా వాడు మీ బ్యాగ్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ, అలాగనే ఓప్స్ పెట్టుకోద్దే. మ్యాక్సిమం బ్యాగ్ లాగానే వస్తాడు. అసలే ఈ చేజ్లో ఉన్నవాడికి. అయితే మీరు సెయింట్ ఫ్రాన్సిస్లో చదువుతున్నారనమాట? యా, సెయింట్ ఫ్రాన్సిస్లో ఎంఎస్సీ అప్లైడ్ సైకాలజీ చేస్తున్నాను. ఓర్ని వీడు బ్యాగ్తో వచ్చాడండి. చెప్పే కదా మావాడు వస్తే తప్పకుండా బ్యాగ్తోనే వస్తాడని. అన్ని ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మామా సూపర్ రా, తన పేరు చెప్పడం మర్చిపోయా, వెరించండి. ఓ హాయ్ అండి. హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలుకే చాలా లేట్ అయినట్టుంది. దగ్గరేనా మీ ఇల్లు? డ్రాప్ చేయాలా? పర్లేదు, దగ్గరే, నో ప్రాబ్లం. ఓకే జాగ్రత్త అండి. యా యా ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్. మామా పద్ర. అరే వీరు జరగబోయే ముందే తెలియడం ఏంట్రా బాబోయ్, తలుచుకుంటూనే పిచ్చెక్కేస్తుంది. నాకు అర్థమైపోయిందిరా, నాకు అర్థమైపోయింది. నాకు టైం వచ్చిందిరా. ఇన్ని రోజులు అనుభవించిన దరిద్రానికి ఆ బ్రహ్మదేవుడు ఇప్పుడు డిస్ప్లేక్ వేశాడు, ఇప్పుడు వేశాడు. ఇప్పటి నుంచి నీకు జరగబోయే విషయాలన్నీ ముందే తెలుసుకుని వేద్దాం, వెనకేద్దాం, కోట్ల కోట్ల వెనకేద్దాం. ఆ బాలరాజు గారు ఇన్ని రోజులు బొక్క పెట్టాడు రా, బొక్క. అయినా కానీ నీకున్న సూపర్ పవర్కి చీప్గా ఈ బాలరాజు గారితో బెట్టింగ్ ఏంట్రా? ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్లో ఒటింగ్ ఉన్నది, ఏమంటావు? ఆనంద్ ఆశకు హద్దుండాలిరా. నిజంగా నా కష్టానికి దేవుడు కరుణించి ఉంటే, జరిగేవన్నీ నేను ముందే తెలుసుకోగలిగితే, ట్రై చేస్తే మాన్సూనే ప్రిడిక్ట్ చేస్తా కదరా. నాకు అది ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదరా. నాకు తెలుసురా, డోంట్ వరీ, యూ కెన్ డూ ఇట్ మామా. ఓకేనా? సో చాలా లేట్ అయింది, వెళ్దాం బా. సరే. అంటే మనం కూడా అయిపోవచ్చు, ఈజీయే. మే కమ్ ఇన్ సార్. పిలిచారంట? రావయ్యా ఆనంద్. కొత్త ప్యాచ్కి డెలివరబుల్స్ ఎంతవరకు రెడీ అయ్యాయి? ఆల్మోస్ట్ రెడీ సార్, ఓ 2 డేస్లో పంపించేస్తాం. ఇంతకీ లాస్ట్ డేట్ ఎప్పుడో తెలుసా? నెక్స్ట్ థర్స్డే కదా సార్. లాస్ట్ మండే. యాక్చువల్గా కొంచెం వర్క్ ఉండి పంపలేదు. ఇందులో బెట్టింగ్లోనా? ఆనంద్ నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. వర్క్ టైంలో పని చేయకుండా ఐపీఎల్ అని స్కోర్స్ అని చూస్తూ ఉన్నావు. మొన్నే నీ మీద ఎస్కలేషన్ వచ్చింది. ఇలా అయితే నీకు వచ్చేది ప్రమోషన్ కాదు, కంపెనీ నుంచి ఊస్టింగే. ఎక్కడి నుంచి వస్తారయ్యా బాబు మా ప్రాణాలు తినడానికి పని చేతకానప్పుడు? ఏంటనా చేత కదా, నాకు చేత కదా, నేను మానేస్తున్నా. ఆనంద్ 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 ఆనంద్. ఏంటి, ఆర్ యూ కిడ్డింగ్? నువ్వు మన కంపెనీకి ఎంత క్రిటికల్ రిసోర్స్. నువ్వు మానేస్తే ఎలా అయ్యా? నెక్స్ట్ సైకిల్ లో ప్రమోషన్ కూడా అనుకున్నావు. నువ్వేమో క్రికెట్ అంటూ ఫుట్బాల్ అంటూ కూర్చుంటే ఎలా అయ్యా? ప్రమోషన్ బాబోయ్, నువ్విచ్చే ప్రమోషన్ వద్దు, ఆ పేరుతో నాకు చూపించే టార్చర్ వద్దు. బ్రేక్ తీసుకోకూడదా? బ్రేక్ తీసుకోకూడదా? స్కోర్ చూడడం కూడా తప్పేనా? గేజేమంటారా? పొట్ట తగ్గడానికి పలు మార్గాలు అని గూగుల్ ఎత్తుకుంటూ కూర్చోమంటావా? ఆనంద్ యువర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. నువ్విచ్చే జీతం నీ లిమిట్లో ఉంటుంది కదా అని నేను కూడా నీ లిమిట్లో ఉండాలనుకోవద్దు. ఉన్న సైకిల్లో పని నాతో చేయించుకొని ప్రమోషన్ ఆ కుక్కగాడికి ఇచ్చేస్తే ఇంక నేను ఎందుకురా ఉండేది?
మిస్టర్ సుబ్రహ్మణ్యం పొద్దున్నే లేచి నీ జిడ్డు ఫేస్ చూస్తూ ఆ డబ్బా ముందు కూర్చొని ఎవడో పనికి మనలోడికి పనికొచ్చే పనిని పదే పదే చేస్తూ కూడా నీతో తిట్టు తినిపించుకునే బ్యాడ్ టైంలో ఇక నేను లేను. ఇప్పుడు మన దశ తిరిగింది రాజా. ఆనంద్ యు సౌండింగ్ క్రేజీ, తాగొచ్చావా ఏంటి? ఆ తాగొచ్చారా జాగ్డేనేలు ఒళ్ళు మాకు రెండు ఫుల్లేసి వచ్చా. నువ్విచ్చ బొక్కలో జీతానికి వాటర్ బాటిల్ కొన్నావే ఎక్కువ, మళ్ళీ తాగొచ్చావా అంటే ఆఫీస్కి. ఇంకోసారి ఆలోచించుకోవయ్యా, ఇంత మంచి జాబ్ వదులుకుంటావా? కావాలంటే ఒక వారం వెకేషన్ లీవ్ తీసుకో నెక్స్ట్ మంత్లో. తాగలేదంటున్నావు, మరి ఎందుకు డిసార్డర్ వచ్చినట్లు మాట్లాడుతున్నావు? ఏంటన్నా మంచి జాబ్, ఇది మంచి జాబ్. రే రే సిగ్గుండాలరా చెప్పడానికి, పొద్దున్న లేచినప్పటి నుంచి కాన్ఫరెన్స్ కాల్స్, మెయిల్స్, కేటీలు, ఓటీలని మీరు మమ్మల్ని లూటీ చేయడమే కాకుండా దానికి తోడు తలపైలిపోయిన స్ట్రెస్సులు మండే నుంచి ఫ్రైడే వరకు సండే కోసం చూస్తే బతుకు, ఇదో మంచి జాబ్ అంట. స్టాప్ ఇట్. చూడు సుబ్బుడాలి, ఇప్పుడు మనం రాజమహాదశలో ఉన్నాం. ఓకే, మన పట్టిందల్లా గోల్డ్ ప్లాటినమే. మనం ఆడిందే ఐపీఎల్, పాడిందే ఇండియన్ ఐడల్, అదే ఆడిందే ఆట, పాడిందే పాట అంటున్నా. సో నువ్వు ఈ పేపర్ తీసుకుని పేపర్ బోట్ చేసుకుంటావో లేదా పాప్కార్న్ వేసుకుని పొట్లమే కట్టుకుంటావో నీ ఇష్టం. వస్తా, కొంచెం పొట్ట తగ్గించవయ్యా. పొట్ట తగ్గడానికి పలు మార్గాలు అని వెతికితే సరిపోదు. దీని అమ్మ జీవితం. సార్ యువర్ ఆర్డర్. థ్యాంక్ యూ. వన్ బ్రౌనీ షేక్. మీరు విరించి కదా? మీరు స్వప్న? యా స్వప్న. ఆ స్వప్న గారు ఎలా ఉన్నారు? యా బాగున్నాను. ఆ రోజు అంతా ఓకే కదా? బ్యాగ్లో ఏం మిస్ అవ్వలేదు కదా? లక్కీలీ ఏం మిస్ అవ్వలేదు. అసలు ఆ రోజు మీరు వచ్చి హెల్ప్ చేసి ఉండకపోయిండుంటే నా పరిస్థితి ఏంటో ఊహించుకోలేకపోతున్నాను. అవును, మీరు ఒక్కరే వచ్చారా? మీ ఫ్రెండ్ రాలేదా? వాడి కోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే, ఏదో వర్క్ చేస్తుంటే డిస్టర్బ్ చేసినట్టున్నాను. అయ్యో అలా ఏం లేదు, లవ్ ఇట్ ఫస్ట్ సైట్. బుక్ కవర్ పేజ్ చాలా బాగుంది, కానీ మీరు ఎవరిని నమ్ముతారా? సినిమాలోనూ బుక్స్లోనూ చెప్తే నమ్మలేదు, కానీ కొంతమందిని చూసిన తర్వాత నమ్మాలనిపిస్తుంది. ఏమన్నారు? ఏం లేదులేండి. సో ప్లేస్ చాలా కూల్గా ఉంది కదా, వై నాట్ ఎ సెల్ఫీ? యా ష్యూర్, యా లెట్స్ గో. ఏంటో వినించి, మీరెవరో తెలియకపోయినా ఒక దేజావు ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని కలుస్తానో లేదో తెలీదు, చెప్పకుండా నన్ను నేను మోసం చేసుకోలేను. ఇందాక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాను కదా, అది మీపైనే. మిమ్మల్ని ఫస్ట్ టైం చూడగానే పడిపోయా. నేను చెప్పాల్సింది చెప్పేశాను, ఇంకా మీ ఇష్టం. అది కాదు స్వప్న. స్వప్న, 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 అసలు ఏం జరుగుతుంది? వాట్, ఎవరండి మీరు? మేము థింక్ బిగ్, అవార్డ్ బిగ్ అనే కంపెనీ కాల్ చేస్తాం. ఇప్పుడున్న పొల్యూషన్ కి జుట్టు ఎలాగో రాలిపోద్ది, అలా రాకుండా ఇన్సూరెన్స్ చేద్దాం కాల్ చేసాం. మీకు ఇంట్రెస్ట్ ఉందా? సారీ, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. జరగబోయేదంతా ముందే తెలిసిపోతే ఇదే బాధ, అది జరిగేంత వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. వచ్చేసింది. So everything is happening according to my prediction. 1, 2, 3. Okay, 2 minutes. Yeah. Ipudu drive vastundi.
ఏంటట్టు వెళ్ళింది? హలో, ఎక్స్క్యూజ్ మీ. యా, మీరు విరించి కదా? అవును, ఆ రోజు అంతా ఓకే కదా? యా, ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. మీ ఫ్రెండ్ రాలేదా? వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే, నేను టేక్అవే ఆర్డర్ చేశాను. ఐ థింక్ నా ఆర్డర్ వచ్చింది. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకేదో చెప్పడం మర్చిపోయినట్టున్నారు. అవునా? లేదే. హే, థ్యాంక్స్ వన్స్ అగైన్. ఆ రోజు మీరు చేసిన హెల్ప్కి ఎంత చెప్పినా తక్కువే. అయ్యో, అది కాదండి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ప్రపోజల్, ఆ టాపిక్. వాట్, లవ్ ఎట్ ఫస్ట్ సైటా? అసలు ఐ హేట్ లవ్. అలాంటిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ గురించి నేనేం చెప్తానండి? స్వప్న గారు, జోక్స్ అపార్ట్, ఐ నో ఇలాంటి సిచ్యువేషన్లో ఏ అమ్మాయికైనా టెన్షన్గానే ఉంటుంది, కానీ మీరు చెప్పచ్చు, పర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, ఎలాంటి సిచ్యువేషన్లో? అదే అండి, ఒక అమ్మాయి ఇలాంటి పబ్లిక్ ప్లేస్లో, అది కూడా ఒక అబ్బాయికి ప్రపోజ్ చేయడం ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు. నేనేం తప్పు అనుకోను. గురించి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. దిస్ ఇస్ ద సెకండ్ టైమ్ ఐఎమ్ మీటింగ్ యూ. మీరెవరో, మీరేం చేస్తుంటారో, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అసలు నాకేమీ తెలీదు. అలాంటిది మిమ్మల్ని ఎందుకు ప్రపోజ్ చేస్తా నేను? డూ యూ థింక్ ఐ యామ్ లుకింగ్ దట్ చీప్? ఏదో మీరు మంచివారు కదా అని హలో చెప్తే నా గురించి మీ ఇష్టం వచ్చింది మాట్లాడతారా? ఐఎమ్ సారీ, మీరు వెళ్ళచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నాను కదా, మీ పైన. బాస్, ఇందాక వచ్చిన అమ్మాయి మళ్ళీ వస్తే ఇది ఇస్తావు ప్లీజ్? సరే, ఓకే, థ్యాంక్స్. ఇంతటితో వాతావరణ విశేషాలు సమాప్తం. ఇప్పుడు ప్రకటనలు. షార్ట్, ఓకే. బాబు, అసలు మ్యాచ్ టెన్షన్లో ఉంది. ఎంత కొట్టాలి? లాస్ట్ ఓవర్ 23 కొట్టాలి రా. ధోని ఉన్నాడు అనుకో, మ్యాక్సిమం గెలుస్తాం. అన్నా, మ్యాచ్ ఇట్లా షురూ చేద్దామా? బాల్ టు బాల్ వేద్దామన్నా? షురూ చేద్దాం రా నట్టు. రెడీ రా నట్టుగా, బాల్ టు బాల్ వేద్దాం. బాల్కి ఎంత పెడదామే? మనదేముందురా బాయ్, బాల్కి లక్ష అయినా ఓకే, కబ్బచ్చగాలని అడుగు. అది కరెక్టేలేనా? ఏరా ఆనంద్, ఎంత పెడతారా? 5,000, 10,000? నువ్వెంత అంటే అంతేరా నట్టు. లక్ష అంటే లక్ష, 2 అంటే 2. మా వాడొచ్చాడు. ఏమ్రా ఆనంద్గా, తమ్మాకి ఇట్లా ఖరాబ్ అయిందా? ఆల్రెడీ 100,000 ఇయ్యాలే. చర చక్కగా చూసుకొని పెట్టు పెట్టు. చూడ్డాలు గిడ్డాలు లేవురా ఇప్పుడు, ఎంతైనా సరే రెడీ. రేయ్, రిస్క్ ఏమో అంత అవసరమా రా? ఒకసారి ఆలోచించు. రేయ్, రిస్క్ వాళ్ళకైతే మనకేంట్రా? అయినా రే వీరు, నువ్వు ఈరోజు నన్ను ఆపొద్దు. మనం ఈరోజు దోచేస్తున్నామంతే, అందుకే రా బ్యాగ్ తీసుకొచ్చా. అబే ఓ, ధోని స్ట్రైక్ మీద ఉండు. ఆనంద్గా చెప్పరా, ఫస్ట్ బాల్కి ఎంత నీ బెట్టు? రేయ్, ధోని ఫస్ట్ బాల్ 6 అని నా బెట్టు 100,000. అబ్బచ్చా, 6 అని పెట్టేస్తే మేము అవులగా వికెట్ పడుతుంది సమా. ఆడసలే ధోని బ్యాటింగ్. అంతే అన్నా, నువ్వు తగ్గకే. సరే అయితే, ఫస్ట్ బాల్ డాట్ అని మా బెట్ 100,000. అన్నా, వీళ్ళు నిజంగా అవులే కాలేనే. ధోని బ్యాటింగ్ ఆడా, డాట్ అడికెళ్ళి వస్తాది. బ్యాట్తో చక్కగా నూకినాడంటే బాల్ బౌండరీ దాటుతానా? రే మామా, ఫస్ట్ బాల్ డాట్ షూరా? వీళ్ళ ముచ్చటే అక్కడ. ధోని రా బెస్ట్ ఫినిషర్ ఇన్ ద వరల్డ్ రా. లాస్ట్ ఓవర్ 23 రన్స్ కొట్టాలన్నప్పుడు ఫస్ట్ బాల్ 1 రన్ కూడా కొట్టలేడా? షూర్ రా. మీరు రేషో చెప్పండి. 4-6 అని ఉంటే తగ్గుతుంటేనేమో. డాట్ అన్నావు కదా, 1-3 తీసుకోపో. గది పైసలు తీరా అన్నగా, డాట్ అన్నావు. తీయరా 1-3 లాస్ట్ తీయరా నువ్వు. ఏ మంత్రమో అల్లే సిందిలా. మామా, నెక్స్ట్ బాల్ చెప్పరా నువ్వు? రే, ఈ బాల్ 6 రా. తీరిందా? బాగా తీరిందా? రే బాలరాజుగా, చూడరా నీకోసం సెకండ్ టైం స్లో మోషన్లో వేసాడు మళ్ళీ ఇంకోసారి. అరే బాలిగా, ఏంట్రా బెట్టింగ్ అంటే భయపడుతున్నావా? కంటిన్యూ ప్యాక్ అప్ప, ఎత్తే ఎత్తే ఎత్తే. ఇంకా మీ ఫ్రెండ్ గారిని చూసి రెచ్చిపోతున్నావు, నెక్స్ట్ బాల్ కొడకా? ఏందో చూసుకుందాం. ముందు నువ్వు వేయరా. రే, ఈ బాల్ డాటరా. అరే ఏం అడ్డు మరి గుడ్డ ఆడుతున్నాడు, అయింది.
జరగలేదు మేమేరా ముందు డాట్ చెప్పింది అయినా మీరేరా మావాని కన్ఫ్యూజ్ చేశారు రే మామా లాస్ట్ బాల్ ఎంత కొడతాడో కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పరా ఈ బాల్ తోని బౌల్ లో తాడరా ఏంటి ధోని బౌల్డా ఇది ఐపీఎల్ రా ఎప్పుడు మనం అనుకునేదే జరగదు రే లాస్ట్ బాల్ ధోని బౌల్డ్ అని 100,000 రూపాయలు పెట్టు ఏమ్రా మస్తు పైసలు వచ్చినాయి కదరా లాస్ట్ బాల్ 100,000 పెట్టేది అరే నట్టు నేను 100,000 పెడతా కోటైనా పెడతా పాపం ఈ బండు చూసి జాలేస్తుంది అన్న కాందాన్ గురించి తెలవటా మస్తు వర్లుతున్నావు బిడ్డ అన్న తానున్న చెయ్యిను రింగులు అన్ని పెట్టిస్తా నీ దగ్గర ఉన్న పైసలు పెడతా అవురా సరే నీ ముచ్చట ఎందుకు కదనాలి కానీ అలా కానీ ఏ సంజరా ఏయ్ మ్యాచ్ చూడపోయింది కాక ఏం రా నక్కలు చేస్తున్నావు ఏయ్ వీరు మ్యాచ్ చూడపోయామంటా సిక్స్ కొట్టాడు రా ధోని సిక్స్ కొట్టాడు అవునా ఏయ్ తీరా సంచి అన్నా అంటే ప్రస్తుతానికి ఎంత డబ్బులు లేవన్నా ఏయ్ తీరా పైసలు ది కుదురులు ఇచ్చేస్తాను అది కాదు స్వప్న స్వప్న ఐ యామ్ లుకింగ్ దట్ చీప్ హే స్వప్న ఎలా ఉన్నావు ఏదో ఉన్నాలే నువ్వు ఎలా ఉన్నావు నేను బాగున్నాను అన్నట్టు మీ ఫ్రెండ్ ఎలా ఉన్నాడు అంతా ఓకేనా ఓకే అంటే ఓకేనే అన్నట్టు చెప్పడం మర్చిపోయా మీ ఫ్రెండ్ నాకు ఒక కాఫీ షాప్లో కనిపించాడు ఎందుకో కొంచెం వియర్డ్గా బిహేవ్ చేసినట్టు అనిపించింది నాకు కదా నీకు కూడా అలానే అనిపించిందా అసలు నాకు రీసెంట్గా వాడు ఏం చెప్తున్నాడు అంటే ఈఎస్పీ అని ఏదో సూపర్ పవర్ ఉన్నట్లు చెప్తున్నాడు ఈఎస్పీయా ఆర్ యు క్రేజీ ESP అదంతా సూడోసైన్స్ పుస్తకాల్లో థియరీలానే అది కూడా కరెక్టే బట్ ఏంటంటే కొన్నిసార్లు వాడు చెప్పింది చెప్పినట్టు చూడడం వల్ల నాకు కూడా నమ్మాల్సి వచ్చింది స్వప్న ఒక సైకాలజీ స్టూడెంట్గా చెప్తున్నాను ఐ సస్పెక్ట్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్ నువ్వు ఒక పంచి మీ విరించి నీ మా కాలేజ్కి తీసుకునిరా ఈ లోపు నేను మా ప్రొఫెసర్తో మాట్లాడుంచుతాను ఆయన ఒక సీనియర్ సైకాలజిస్ట్ సో ఆయన్ని కలిస్తే ఆయన ఏం చెప్తారో లెట్స్ సీ థాంక్స్ స్వప్న యాక్చువల్గా నిన్ను కలిశాక రియల్లీ ఐ ఫీల్ రిలీవ్డ్ నౌ So don't worry. Okay, see you tomorrow. See you. Bye bye. 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 పిండాలు కలపండియ్యా ఓం మాతృదేవో భవ పితృదేవో భవ ఓం పిండ పితృదేవతాభ్యో నమః దర్భ కుంకుమాన్ సమర్పయామి సూర్య భగవానుడికి నమస్కారం చేయండి మా అమ్మ నాన్న చనిపోయి ఈరోజుతో 7 ఏళ్ళైందిరా ఈ 7 ఏళ్ళు ఎలా గడిపాను నాకు తెలీదు కానీ ప్రతి క్షణం ప్రతి నిమిషం వాళ్ళ గురించి ఆలోచిస్తూ గడిపానరా నిన్ను చాలా రోజుల నుంచి ఒకటి అడగాలనుకుంటున్నాను రా అసలు అమ్మ నాన్న ఎందుకు చనిపోయారా అసలు ఏం జరిగిందిరా చెప్తా మాది అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలో చిన్న గ్రామం మాకంటూ ఉన్నదల్లా సాగు చేసుకోవడానికి 2 ఎకరాల పొలం కుండల నిండా మనోబలం వడ్డీ ఎవరితో తక్కువ ఉంది చూడమంటావా చూడరా అసలు ఈసారి ఎక్కువ ఇత్తనాలు కూడా కొనాలి కదా లెక్క ఎక్కువే కాబడుతుంది అవును నువ్వు నీ రేడియో వద్దునా మరి
ఏడా నీ కొడుకు ఇంకా రాలేదు. వద్దంటాడులే అయ్యా, ఆడేడిపోతాడు. వదినా, చారు బ్రహ్మాండంగా ఉంది వదినా. కొంచెం పెట్టేదా? అన్నయ్య పెట్టదునా? వాని చదువు ఎట్టా పోతుంది? ఏం చదువుతాడంట పదయ్యాక? అయ్యప్ప పదితోనే ఆపేత్తా అంటున్నాడు. మన పరిస్థితి బాగా వంటపట్టినది, మనతోనే వ్యవసాయం చేస్తా అంటున్నాడు. వ్యవసాయానికి చదువుకి సంబంధం ఏముంది? చదువుకోమను, చదువుకున్నా కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మనం ఎలానో చదవలే, ఆడైనా చదివితే ఊర్లో నలుగురికి ఉపయోగపడతాడు. సరేనయ్యా. అవును సీనా, ఆ గిరి పొలానికి ట్రాక్టర్ వచ్చిందట కదా, అదేదో ఒకసారి తెమ్మంటే నీకు కూడా సాయంగా ఉంటుంది కదా. వచ్చింది కానీ ఆ ఎంత మన తరం అయితే అవుదునా? అసలే లెక్కతో కూడుకునే వారం. అదిగో వీరా వస్తున్నాడు. ఓ వీరా, రా త్వరగా. వ్యవసాయం అంటే ప్రాణమిచ్చే మా నాన్న, మేమే ప్రపంచంగా బతికే మా అమ్మ. మా నాన్న వెన్నంటే ఉంటూ అనుక్షణం మా కోసం తప్పించే నా అన్నలాంటి చిన్న ఆయన. ఇదే నా కుటుంబం, వీళ్ళే నా ప్రపంచం. రారా. ఎరా, ఎట్ట రాసావురా పరీక్ష? బాగా రాశానే. దా ముద్ద పెడతాను. పెట్టు, నువ్వు వండిన తిండం నేట మిస్ అవుతానే అమ్మా. ఏరా, ఈ రోజు నుంచి నీ బడి అయిపోయినట్టేనా? అయిపోయినట్టేనాయన. తిను అనా. ఇప్పుడు నేను అటు టౌన్కు పోయి ఆ ఇత్తనాల కథ ఏందో, ఆ లెక్క ఎవరేందో కనుక్కొని ఆ అప్ప ఏం చెప్తాడో చూసి వస్తానే. సరే సీనా. సరే అన్న. వీరా, ఈ సైకిల్ తీసుకుంటారా? సరేనా, తీసుకొచ్చిందాయన. మా కొంచెం అడగమ్మా, కొంచెం అడుగు. అయ్యా, మీరు ఇత్తనాల కోసం రాయదుర్గం పోయినప్పుడు ఈరా కూడా మీతో వస్తానని ముచ్చట పడుతున్నాడయ్యా. సర్లే, ఆయప్ప ముచ్చట నేనెందుకు కదా అనాలా. సరేపా. వీరా, కొంచెం పై చదువుల గురించి కూడా ఆలోచన చేయి. చదువుకుంటా కూడా పొలానికి రావచ్చు. సరేనాయనా. అశోక్, అడిగి పోతున్నారా? చేనికి అడిగి పోతున్నారా? ఏనప్పా అశోక్, చిన్నాగిదిరా. చిన్నాగిదిరా చిక్కప్ప. మీ నాయన పొలం అమ్మేస్తాడని మా సీనయ్య అంటా ఉన్నాడు. ఏంది కథ? ఇంకోసారి ఆలోచన చేయం. మనం మనకు సేత అయ్యే పని ఇది ఒకటే కందా? ఇది ఇడిసిపెట్టి యాదికి పోయేటిది. నేను చెప్పానని మీ నాయనకి చెప్పు. ఏం లేదు చిన్న ఆయన, నాయన చాలా దిగులుగా ఉన్నాడు అందుకే ఇలా. సరే నేను సరే చెప్పి చూస్తాలే. సరే చిన్న. నాయనా, చేనులోకేగా, నేను వస్తా. ఎంత పొద్దున్నే ఆటకి వచ్చి నువ్వేటి చేస్తావప్పా? సెలవులేగా నాయనా. సరే పోదాంపా. వర్షాలు దండిగా ఉన్నాయి, విత్తనాలు ఎక్కువ కాబట్టి. ఎక్కువైతే నా మాట ఇన్నప్ప, నువ్వు తీసుకపా. తీసుకెళ్తా. రాగం వాన నీవే దాగున్నావా? నే
ఓ సమయమా కొనసాగకు ఓ సర్దుకుంటాయిలే అయ్యా, పొలం అమ్మే దాని గురించి ఇంకొక్కసారి ఆలోచించయ్యా. నువ్వు తిని పనుకో, నేను అట్ట పొలం గట్టి దాకా పాయేస్తా. లేదులే అయ్యా, రేపొద్దునే పో, ఇప్పుడు వెళ్ళే పని అయితే నేను వస్తా. అమ్మా, నీ గొలిచేదే అదే ఇరిగిపోతే బా చేయనికి మీ నాయనకిచ్చి అంపిన. సరే. వారే గని శ్వాస వారితో నీ గమనం, ఓ మధుర స్మృతి కాదా నీ మదిలో నిలిచుండేలా. అడిగేవను వేరైనా ప్రేమ కాక ఇంకేదైనా, బంధమే ఉన్న వేళ ఓ సమయమా కొనసాగకు ఓ ఏరువాక రాయిటు. మన పంచనా వేసిన విధంగా వర్షపాతం నెలకొనందున వాతావరణ శాఖ ఈ ఖరీఫ్ను కరువుగా ప్రకటించారు. తదుపరి వాణిజ్య కార్యక్రమాల ప్రసారం మీకోసం. మంచినీళ్ళు కావాలా అయ్యా? సర్దుకుంటాయిలే అయ్యా, వ్యాపారులకి కష్టాలు వస్తున్నాయి. మనం చేసేది వ్యవసాయం, మనకు కష్టాలు రాకుండా ఎట్టుంటాయ్యా? వాడింటికి వచ్చినాడు, వానికి తిన్నీకి ఏమన్నా పెట్టు. సాయంత్రం ఏదో చేసుంటావుగా, అది పెట్టు. రెండే రెండు నిమిషాలు నాన్న, ఇప్పుడే పెట్టేస్తా. నువ్వట్రా. అబ్బా, అమ్మా మీరు తిన్నారా? మేము తిన్నానులే. నువ్వు తిన్నానా? చాలా ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలేంటి? అంత ఆకలిగా లేదమ్మా. ఎప్పుడు తిన్నావో ఏంటో.
సరిగ్గా తినరా. చాలమ్మా సరిగ్గా తినరా. ఇంకా నాకు ఎక్కట్లే. ఏ వాట్లో ఏంటో పనుకో. నేను పనుకుంటా. ఈ పంట చూస్తే పాయలా ఉంది, వర్షాలు కూడా పడట్లేదు, వేరే దారి ఏం కనబట్టలేదు. అప్పునట్ట తీరుతాయి రా భగవంతుడా అని ఏడవాల్సి వస్తుంది. ఏం భగవంతుడా వీరా, నువ్వు ఎట్లయినా బాగా చదువుకోవాలరా, నాకు వ్యవసాయం అంటే ప్రాణం, అందుకే దాన్ని ఇడిచిపెట్టలేకపోయా. నువ్వైనా బాగా చదువుకోరా. సరే నాయనా. వీరా వీరా మా నాయనా. ఏంటి నాయనా, ఇదేనా టౌన్ నుంచి రావడం? నువ్వు రారా పద. ఎక్కడికి చిన్నాయనా, ఎక్కడికి చిన్నాయనా, చిన్నాయనా చెప్పు చిన్నాయనా. ఏంటి ఏమైనా చూపిస్తున్నావా చెప్పు చిన్నాయనా. నోరు ముసుకుని పదరా పద. ఏం చిన్నాయనా, ఏం చిన్నాయనా, అలా ఉన్నావు, ఒళ్ళు బాగాలేదా చిన్నాయనా. అమ్మో లేరి, అమ్మో లేరి, చెప్పు చిన్నాయనా. నోరు మూసుకుంటావా నువ్వు చెప్తే కానీ నేను రాను చిన్నాయనా, నువ్వు చెప్తే కానీ నేను రాను. ఏం చెప్పమంటావురా, ఏం చెప్పమంటావు. మీ అమ్మానైనా ఊరతుల చెట్టు దగ్గర సచ్చి పడున్నారా. ఏం మాట్లాడుతావు చిన్నాయనా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు చిన్నాయనా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మీ అమ్మ మీ నాయన ఆ ఊరతుల చెట్టు దగ్గర సవాలై పడున్నారా. ఎలా చెప్తే అర్థం అవుతుందిరా, చచ్చిపోయారా. వీరా మన్ను నమ్ముకోవాలరా, మన చేతిలోకి ఎన్ని మిషన్లు వచ్చినా, ఆకాశంలోకి ఎన్ని రాకెట్లు అంపినా, చివరికి అమ్మలా సాకి మనకు కూడెట్టేది మన్నేరా. మన్ను నమ్ముకోవాలరా వీరా. నాయనా అమ్మా టౌన్లో కంప్యూటర్ క్లాస్ చెప్తాండారంట, నేను పోతానమ్మా. అంటే కంప్యూటర్ గేమ్ కూడా ఆడిస్తాండారంట నాయన, కొంచెం చెప్పమా. రే అవన్నీ మన తరం కావు కదరా. ఏరా వచ్చే జన్మలోనైనా ఇలాంటి పీతోళ్ళకి పుట్టకూడదు అనుకుంటున్నావా? ఏందిమా అలా అంటావు, ఎన్ని జన్మలకైనా మీరే నా అమ్మానాయన కింద రావాలనుకుంటా తప్ప నువ్వు పీతాన్ని పెట్టవుతావమ్మా, నువ్వు నా పానమ్మా. మేఘం వానా
వీరా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, పదరా వెళ్ళిపోతారా? వెళ్దాంలే బాబే. నువ్వు పొద్దు నుంచి ఏం తినలేదురా? నేను తినకపోయినా ఏం నష్టం లేదులే. అమ్మ లేకుండా గాలి పీల్చుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది బాబాయ్. నాన్న లేకుండా ఈ నేల మీద కాలు మోపాలంటే వాళ్ళిద్దరినీ మింగేసిన బట్టే గుర్తొస్తుంది బాబాయ్. ఎందుకు బాబాయ్ నాకేదోలా ఉంది? ఎందుకు బాబాయ్ నా గుండె ఇంకా ఆగిపోలేదు? ఊరుకోరా, ఊరుకో. 10 మందికి అన్నం పెట్టేవాడంటే పయ్యోడికి కూడా చిన్న చూపారా? చిన్నప్పటి నుంచి నాన్నలా సాకి నాన్న ఎక్కలేడు. చిన్నప్పటి నుంచి లేదనుకున్న అమ్మ వదిలిలా వచ్చింది అనుకుంటే ఇప్పుడు అసంతోషం కూడా లాగేశారు రా. మరి వీరా, మీ అమ్మ ఆత్మహత్య చేసుకోలేదురా? పొద్దెక్కేలోపే మీ నాన్న ఊరేసుకు చచ్చిపోతే పాపం ప్రాణంగా ప్రేమించిన మొగుడు అట ఊరేసుకు చచ్చిపోయాడని తట్టుకోలేక పాపం తల్లి ఒంటరిగా ఎక్కి ఎక్కి గుండె లభిసేలా ఏడ్చి చచ్చిపోయిందిరా. చెప్పేది ఒంటి గాళ్ళు అయిపోయారు, ఒంటి గాళ్ళు అయిపోయా అంటే అమ్మ నా కోసం ఉందామని అనుకుంటుంది, కానీ నాయన కోసం వెళ్ళిపోయింది అనుకుంటా. ఒరే వీరా, మనం ఈ ఊరిడిచిపోదాంరా. ఇంక ఇక్కడ ఏం పని రా మనకి? వెళ్ళాలి చిన్నాయన. కానీ అసలు ఏం జరిగింది? కొన్ని రోజులుగా ఇంట్లో ఏదో జరుగుతోందని నాకు తెలుస్తూనే ఉండింది, కానీ నాకెవ్వరూ చెప్పలే. అసలు నాన్న ఆత్మహత్య ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది చిన్నాయన? వర్షం రా. ఏంటి? నీకు కనపడిన కన్నీళ్ళు, నువ్వు చూడని కష్టాలు మీ అమ్మా నాయనకి చాలా ఉన్నాయరా. మీ అమ్మా నాయనకే కాదు, ప్రతి రైతుకే ఉన్నాయి. అందరికీ తెలిసిన అదే కదా. నీకు పూర్తిగా చెప్తాను. ప్రతి ఖరీఫ్కి వర్షాలు ఎలా పడతాయో వాతావరణ శాఖ వాళ్ళు రేడియోల్లోనూ టీవీల్లోనూ రైతులకు చెప్తా ఉంటారు. వాళ్ళ వర్షాలు భరోసా ఇచ్చేసరికి ఉన్న నీటితోటి ఇత్తనాలేసి ఎరువులేసి పురుగులు మందు చల్లి ఎంతో కట్టం పడిన తర్వాత కూడా తీరా పంట చేతికొచ్చే సమయానికి సరిపడా నీరు లేక వర్షాలు రాక మొత్తం నట్టిపోయాంరా. ప్రతి ఏడు ఇదే గతి. వర్షాలు ఎప్పుడు పడతాయో ఏ తీరుగా పడతాయో ఆ వాతావరణ శాఖోళ్ళు వర్షాన్ని చక్కగా అంచనా వేసుంటే ఇలా జరిగేదే కాదురా. వాళ్ళు చెప్పేదానికి మనకు పడిన వర్షానికి ఉన్న నీటికి
అసలు పొంతనే ప్రతి రైతు నట్టపోతున్నాడ్రా. ఎలా బతకాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, అప్పెల తీర్చాలో తెలీదు. వెళ్ళిపోతారా వీరా, ఈ ఊరు వెళ్ళిపోతావరా, ఏ కూలో నాలో చేసుకుందాం, నువ్వు చదువుకోరా. మా ఊరికి వ్యవసాయానికి దూరంగా మాకు తోచింది చేసుకుంటూ బ్రతికాం. పేపర్ ఇంట్రోల్ నుంచి మాన్సూన్ ప్రెడిక్షన్, రైతులని పడి చచ్చిపోతుంటే ఏదో అనుకున్నాను రా, కానీ దీని వెనకాల ఇంత బలమైన కారణం ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. మాన్సూన్ ప్రెడిక్షన్ అక్యురసి ఖచ్చితంగా పెరుగుతుంది రా, ఖచ్చితంగా పెరుగుతుంది. అది నీ ఈఎస్పీ వల్ల అయినా కావచ్చు, ఇంకే దాని వల్ల అయినా కావచ్చు, నువ్వేం వరి అవ్వకు. ఫస్ట్ అని నమ్ముకున్న ఏ రైతు ఇక ఆత్మహత్య చేసుకోడరా, చేసుకోడు. అనుకోకుండా లేట్ అయింది, కార్యక్రమం అంతా బాగా జరిగిందా? బాగానే జరిగింది సార్. అన్నట్టు మొన్న షిండే గారితో మాట్లాడాను. ఓ, ఆయనే వీలు చూసుకొని నీకు ఫోన్ చేస్తా అన్నారు. ఓ అవునా సార్, మొన్నే ఐఎండీ నోటిఫికేషన్ పడితే దానికి అప్లై చేశాను సార్. ఓ గ్రేట్, నాకు తెలుసు నాన్న, నువ్వు ఆ మాన్సూన్ ప్రొడిక్షన్ మోడల్స్ని ఇన్వైట్ చేయడానికే ఫోకస్ చేస్తుంటావు. నువ్వు నీ రేడియో వదినా. నాకు తెలుసు నాన్న, నువ్వు ఆ మాన్సూన్ ప్రొడిక్షన్ మోడల్స్ని ఇన్వైట్ చేయడానికే ఫోకస్ చేస్తుంటావని. నాకు తెలుసు నాన్న, నువ్వు ఆ మాన్సూన్ ప్రొడిక్షన్ మోడల్స్ని ఇన్వైట్ చేయడానికే ఫోకస్ చేస్తుంటావని. ఇందాక సార్ చెప్పు ఉండాల్సినే, నాకు జరగబోయేవన్నీ ముందే తెలుస్తున్నాయని. ఇంకా మాన్సూన్ ప్రొడిక్షన్ మోడల్స్ ఇవన్నీ ఎందుకు? కానీ ఆ రోజు కెఫీలో ఎందుకు అలా జరిగింది? నేను ప్రిడిక్ట్ చేసింది జరగాలి కదా, నాకు ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్ ఉంటే నేను ప్రిడిక్ట్ చేసింది జరుగుతుంది కదా, జరగాలి కదా, జరుగుతుంది. ఇంక ఈ మాన్సూన్ ప్రిడిక్షన్ మోడల్స్ రీసెర్చ్ ఇవ్వలేదు పక్క. పోనీ ఒకసారి టెస్ట్ చేసుకోనా, పోనీ ఒకసారి టెస్ట్ చేసుకోనా, టెస్ట్ చేసుకుంటా. ఏం ప్రిడిక్ట్ చేద్దాం, ఏం ప్రిడిక్ట్ చేద్దాం. మ్యాక్సిమం మినిమం టెంపరేచర్. గరిష్ట ఉష్ణోగ్రత 24, గరిష్ట ఉష్ణోగ్రత 22, హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 31, 23 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ వెదర్ ప్రొడిక్షన్ కనుక కరెక్ట్ అయితే నాకు ఎక్స్ట్రా సెన్సిటివ్ పర్సెప్షన్ ఉన్నట్టే. అమ్మ నల్ల ఈ గౌరు చావురు పాలుగడ్ ఫోన్ చేసి కనుక్కుందాం, కనుక్కుందాం. పిసిఆర్ రూమ్ లో అంతా రెడీ అండి సార్. రే బాలు, వస్తున్నాయరా, జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేయి, జస్ట్ 2 మినిట్స్ వెయిట్ చేయి, వచ్చేస్తున్నా. ఎంత సేపు వెయిట్ చేయాలరా? ఏమైందిరా నీకు, ఇక్కడ సూట్ వేసుకుని గంటలు గంటలు వెయిట్ చేయడానికి జోకర్ గల్ల కనిపిస్తానా? మీరు కామ్ డౌన్ రా, ది స్టూడియో రా. అసలు మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ నుంచి డేటా ఫైల్స్ వచ్చాయా లేదా? ఎప్పుడు చూసినా లేటే, చెత్తనా కొడక పరిచి కొడుకుంటారు ఒక్కొక్కరు. రేయ్, టైం కేర్ అవ్వకుండా చూసి నా ఉద్యోగం పోగొడదాం అనుకుంటావా? రే వీరు, కంట్రోల్ యువర్ సెల్ఫ్ రా.
ఎందుకు రాలా మాట్లాడుతున్నావు? ఏ రోతుందిరా ఇక్కడ లైవ్ రా. పోడి ఎయిర్రా, పోడి ఎయిరు. ఇది ఒక ఉద్యోగం, మళ్ళీ నేను ఇది చేయాలి. తెలుస్తుందిలే ఈ ఛానల్ పడుతున్నాను అందరికీ. ఇదిగో తీసుకో, తీసుకో నీ సూటు. నువ్వు నన్ను తప్పించేలా మళ్ళీ నేనే తప్పుకుంటా ఈ ఉద్యోగం నుంచి. రే వీరు, నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుంది అసలు? ఇదే సార్ నేను చేసిన అబ్జర్వేషన్. మా వాళ్ళు కూడా వస్తున్నారు, ఇంకా మిగతాది మీరే అనలైజ్ చేయాలి. అతను ఒకసారి వచ్చిన తర్వాత చూద్దాం. యా షూర్ సార్. సార్ వీళ్ళే. హాయ్. హీస్ ఆనంద్. హాయ్ సార్. అండ్ హీస్ విరించి. హలో, కూర్చోండి. సో ఏం చేస్తుంటారు మీరు? నేను ఇదివరకు ఐటీలో చేసేవాను సార్. ఓ. రీసెంట్గా రిజైన్ చేయాల్సి వచ్చింది. బట్ మా వాడు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సీ మెట్రాలజీ చేసి ప్రజెంట్ వైటీవీ ఛానల్లో వెదర్ రిపోర్టర్గా చేస్తున్నాడు. ఓ, దట్స్ గ్రేట్. విరించి, సార్తో మాట్లాడుతుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీ ఇద్దరు ఇఫ్ యూ డోంట్ మైండ్ మాట్లాడుతూ ఉండండి. ఆనంద్, మా ఫ్రెండ్స్కి ఏదో కావాలంట, సో ఒకసారి వెళ్ళొద్దామా మనం? ఇప్పుడా? యా ఇప్పుడే. మిస్టర్ విరించి రండి. యాక్చువల్లీ నా క్లాస్మేట్ ఒకతను, he went into the same field. I too heard a lot of changes happening in choosing the right monsoon prediction models. Yes sir, things are rapidly changing now. Naayam kuda ade. That's great. Aina neeku ee monsoon prediction models veetannito pane mundi endukante neeku jarigevanni munde telustayi kada. Adi meekela telus sir. Aa sangathi tarvata cheptanu. Come on, tell me, meeku ఈ సూపర్ పవర్ ఎప్పటి నుంచి ఉంది, అసలు ఎలా వచ్చింది? చెప్తా సార్. అవును, మా విరించి గురించి ఏమన్నా చెప్పారా మీ సార్? సార్కి ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పారు. ఏ, మీ సరేనా? యా, మా సరే. తనకి ఏదైనా కేసు ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు ఇలానే నైట్ టైమ్స్ వర్క్షాప్కి వచ్చి ఇక్కడే వర్క్ చేస్తుంటారు. అదే అనుకుంటున్నా, ఏ క్లినిక్కో హాస్పిటల్కో వెళ్తున్నాం అనుకుంటే ఇలా వర్క్షాప్కి వచ్చామేంటా అని. హాయ్ సార్. హలో సార్. హాయ్. హాయ్. ఏంటవన్నీ? ఇవన్నీ సార్ కేస్ స్టడీ డీటెయిల్స్. హౌ ఆర్ యు సార్? ఫైన్. సో ఇంట్రెస్టింగ్. కూర్చోండి. యా సార్. డిప్రెషన్, మానియా, బైపోలార్ డిసార్డర్. సార్, మా విరించి కేసు మీరు స్టడీ చేశారని స్వప్న చెప్పింది. మా వాడి గురించి ఏమైనా తెలిసిందా సార్? మీ విరించి కేసుని అనలైజ్ చేస్తాం అండ్ అవర్ గెస్ ఇస్ రైట్. అతనికి స్కిజోఫ్రెనియా ఉంది. వాట్? స్కిజోఫ్రెనియానా? అంటే ఏంటి సార్? స్కిజోఫ్రెనియా అనేది ఒక సైకలాజికల్ డిజార్డర్. ఈ స్కిజోఫ్రెనియా సహజంగా జెనెటిక్గా లేక చిన్నతనంలో ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తుంది. అంటే మా వాడికి ఈ డిజార్డర్ చిన్నప్పటి ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిందంటారా? మోస్ట్ ప్రాబబ్లీ అంతే. నేను తన గురించి విన్నదాన్ని బట్టి అనుకున్న రీతిలో వర్షాలు పడక, తన చిన్నతనంలో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడం తనని మానసికంగా కృంగదీసింది. సో అప్పటినుంచి ఎలా అయినా వర్షాలని అక్యురేట్గా ప్రిడిక్ట్ చేద్దాము అని విరించి ఆలోచనలకి స్కిజోఫ్రెనియాలో డెల్యూషన్ ఆఫ్ గ్రాండ్యూర్ అనే ఒక సింప్టమ్ కూడా తోడై నేను ఫ్యూచర్ని సైతం ప్రిడిక్ట్ చేయగలను అనే ఒక డెల్యూషన్ అతనిలో డెవలప్ అయింది. డెల్యూషన్ ఆఫ్ గ్రాండియరా అంటే ఏంటి సార్? ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ క్రేజినెస్. ఈ సింప్టమ్స్ ఉన్నవాళ్ళు
వాళ్ళని వాళ్ళు సూపర్ హీరోస్ అనుకుంటూ వాళ్లకు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నట్లు బిహేవ్ చేస్తుంటారు. అలానే మీ విరించి కూడా నేను ఫ్యూచర్ని సైతం ప్రెడిక్ట్ చేయగలను అని నమ్మాడు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. బట్ ఆ సార్ కొన్నిసార్లు తను చెప్పింది చెప్పినట్లు ఎగ్జాక్ట్గా జరిగింది సార్. ఆ చిన్నపిల్లకి యాక్సిడెంట్ అవుతుందని మీతో చెప్పాడు అంతేనా? యా ఎస్ సార్ అదే. ఆనంద్ నీకు విషయం చెప్తాను. విరించి మీ ఇద్దరికీ తెలియని విషయం నాతో ఒకటి షేర్ చేసుకున్నాడు. అతనికి జరగబోయేదంతా ముందుగానే ఒక వ్యక్తి ద్వారా తెలుస్తోంది. అతని పేరే బ్రహ్మ. బ్రహ్మనా? మధ్యలో వీడేవాడు సార్? మధ్యలో కాదు ఆనంద్, నీకు తెలియదు కానీ మొదటి నుంచి అతను ఉన్నాడు. ఆ రోజు ఆ చిన్నపిల్లకి యాక్సిడెంట్ అవుతుందని విరించి ఎలా ప్రిడిక్ట్ చేశాడనేగా మీ డౌట్? అవును సార్. ఆ రోజు మీతో పాటు అక్కడే ఉన్న ఆ చిన్నపిల్ల బలూన్ కోసం పరిగెడుతుంటే విరించి పక్కనే ఉన్న బ్రహ్మ ఆ చిన్నపిల్లకి ఏదో అవుతుందని చెప్పాడన్న విషయం మీకు తెలుసా? బ్రహ్మ చెప్పాడా? ఎప్పుడు సార్? ఆనంద్, ప్రతి మనిషిలో భయమో కోపమో ఏదో ఒక నెగిటివ్ ఎమోషన్ ఉంటుంది. ఒక చిన్నపిల్ల ఒంటరిగా రోడ్డు మీద పరిగెడుతుంటే తనకేమైనా అవుతుందేమో అని భయమేస్తుంది ఎవరికైనా. ఆ భయమే ప్రాణం పోసుకుని తన ముందు నిల్చుంటే అదే బ్రహ్మ. బాగుంది కదా, ఏమవుతుందో తెలుసా? చచ్చిపోతుంది. కో ఇన్సిడెన్స్ ఏంటంటే అదే టైంలో ఏదో కారు రోడ్డు మీద వచ్చేసరికి మీరు విరించి యాక్సిడెంట్ అవుతుంటే ప్రెడిక్ట్ చేశాడేమో అని అనుకున్నారు. హా, అంతెందుకు? మొన్న మీరు నన్ను కలిసినప్పుడు నేను విరించి మాట్లాడే టైంలో హిస్ బిహేవియర్ వాస్ స్ట్రేంజ్. చంపేస్తా. నేను చెప్పను. ఆ రోజు నాతో కాకుండా ఇంకెవరితోనో మాట్లాడడం చూసాను. అతనే బ్రహ్మ అని తెలుసుకున్నాను. అంటే సార్ మీరనేది? ఆనంద్, బ్రహ్మ అనేది విరించిస్ హెలూసినేషన్. మీ వాడు చేసుకునే విజువల్ హెలూసినేషన్స్లో బ్రహ్మ కూడా ఒకడు. సింపుల్గా చెప్పాలంటే నిజానికి అక్కడ బ్రహ్మ లేడు. మీ వాడు అతన్ని ఊహించుకున్నాడు. అందుకే అతను మాట్లాడినా నీకు వినబడదు, నాకు వినబడదు. మరి స్వప్న బ్యాగ్ పోవడం గురించి అండ్ ఈ క్రికెట్ బెట్టింగ్లో మాకు ఆ ప్రెడిక్షన్ గురించి బ్రహ్మే చెప్పాడంటారు సార్? నువ్వు ఆ రోజు విరించిని స్వప్న లైఫ్లో జరిగేది ప్రెడిక్ట్ చేయమని చెప్పినప్పుడు అదే టైంలో విరించి పక్క నుండి బ్రహ్మ అతన్ని బాగా మెంటల్గా డిస్టర్బ్ చేశాడు. అడుగుతున్నాడుగా చెప్పు. నీకు వేసిపోయిందన్నా? లేదన్నా? అమ్మాయిని ఎవరో అటాక్ చేస్తారేమో. ఒక నెగిటివ్ థాట్ వస్తేనే మనకి చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది. అలాంటిది విరించిని ఆ బ్రహ్మ పదే పదే థ్రెటన్ చేసుకోవాలి. అవును సార్. అయినా ఈ బ్రహ్మకి ఎలా తెలుసు సార్ జరగబోయేవన్నీ ముందే? గుడ్ క్వశ్చన్. బ్రహ్మకి కాదు, విరించికి తెలుసు. ఆ రోజు అక్కడ ఏం జరుగుంటుందంటే స్వప్నను ఫాలో అవుతూ ఆ దొంగలు కూడా అక్కడికే వచ్చుంటారు. మీరున్న సరౌండింగ్స్లోనే ఎక్కడో చోట ఆగి మాట్లాడుకొని ఉంటారు. అబ్బే ఓ ఓ బ్లాక్ చుడిదార్ బంద్ చేయనా, దాన్ని పరిచి కొట్టేస్తే ఈరోజు నైట్ మన మందుకి బిర్యానీకి పనికొస్తుంది. చల్ నాడు. మరి ఆ దొంగలు ఆ చుట్టుపక్కల ఉంటే నేను కూడా అబ్జర్వ్ చేసుండేవాడిని కదా సార్. చూడానా, నార్మల్గా మనలాంటి వాళ్ళు రోడ్స్ పైన లేదా రైల్వే స్టేషన్ లాంటి బిజీ ప్లేసెస్లో ఉంటే మనకి ఎన్ని యాంబియంట్ నాయిసెస్ ఉన్నా వాటిని ఇగ్నోర్ చేసి మన కాన్వర్జేషన్లో వాయిసెస్ని మాత్రమే పిక్ చేసుకుని ఆ కాన్వర్జేషన్ని కంటిన్యూ చేస్తాం. బట్ స్కిజోఫ్రెనియా పేషెంట్స్ అలా కాదు. వాళ్ళలాంటి ప్లేసెస్లో ఉంటే వాళ్ళకి అన్ని యాంబియంట్ నాయిసెస్ వాయిసెస్ ఒకే రేంజ్లో వినిపిస్తాయి. అబ్బే ఓ ఓ బ్లాక్ చుడిదార్ బంద్ చేయనా, దాన్ని పరిచి కొట్టేస్తే ఈరోజు నైట్ మన మందుకి బిర్యానీకి పనికొస్తుంది. చల్ నాడు. ఆ సమయంలో వాళ్ళు వీటన్నిటినీ
సమానంగా గ్రహిస్తారు. ఆ విధంగా వాళ్ళు చాలా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు. అలా వాళ్ళకి తెలియకుండానే ఆ అంబియంట్ నాయిసెస్ వాళ్ళ సబ్కాన్షియస్ వరకు చేరి వాళ్ళ మైండ్లో స్టోర్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ద సేమ్ థింగ్ మైట్ హ్యావ్ హ్యాపెన్ టు విరించి. మేబీ ఆ దొంగల కాన్వర్జేషన్ విరించి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి దెన్ తన నెగటివ్ మైండ్ అయిన బ్రహ్మ ఆ కాన్వర్జేషన్ని యూజ్ చేసుకొని హీ స్టార్టెడ్ ట్రబులింగ్ విరించి అండ్ విరించి జస్ట్ రియాక్టెడ్ టు దట్ యాజ్ యూజువల్ బట్ దిస్ టైమ్ ఇన్ స్వప్నాస్ కేస్ ఇట్ లుక్ లైక్ ఏ ప్రెడిక్షన్ ఆర్ సూపర్ న్యాచురల్ పవర్ అండ్ కమింగ్ టు బెట్టింగ్ మీరే చెప్పారు కొన్నిసార్లు తను చెప్పినట్టు జరుగుతుంది కొన్నిసార్లు జరగదు అని దట్ సమ్స్ అప్ బెట్టింగ్ అంటేనే ప్రాబబిలిటీ విరించి అనే కాదు నువ్వైనా నేనైనా ఏదైనా మ్యాచ్ చూస్తుంటే నెక్స్ట్ బాల్ 6 అనో 4 అనో ఊరికేనే ప్రెడిక్ట్ చేస్తూ ఉంటాం అది ఒక్కోసారి జరగచ్చు జరగకపోవచ్చు బట్ that doesn't mean we have extra sensory perception. See, idantha na perception maatrame, but ide jarigindha ante I too don't have an answer, because virinchi prapanchamlo brahma laga inka entha mandaina undachu, adi virinchine cheppali. సో అయితే ఇదంతా మా వాడి ఊహే అంటారా? ఖచ్చితంగా ఊహే. టీ? వద్దు సార్. టీ? పర్లేదు సార్. స్వప్న, టెల్ హిమ్ అబౌట్ యువర్ అబ్జర్వేషన్. షూర్ సార్. ఆనంద్ విరించి ఎక్కడ పనిచేస్తున్నాడో తెలుసా? వైటీవీ ఛానల్లో వెదర్ రిపోర్టర్గా. అవునా? పోనీ విరించి ఎప్పుడన్నా వెదర్ రిపోర్ట్ చదువుతుంటే టీవీలో చూసావా? టీవీలో అంటే నీకు తెలుసుగా స్వప్న, నాకు టైం దొరికితే ఏ హాట్స్టార్లోనో జియోలోనో క్రికెట్ చూడడం తప్ప ఈ న్యూస్ ఛానల్స్ అవి ఇవి చూడను. పోనీ విరించి ఫ్రెండ్ బాలుని ఎప్పుడన్నా కలిసావా? తన గురించి విండమే కానీ ఎప్పుడూ కలవలేదు. నీకు ఒకసారి చెప్పాను కదా విరించిని కాఫీ షాప్లో కలిశాను, ఆ రోజు విరించి చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేశాడని. ఆ నెక్స్ట్ డే నేను మళ్ళీ అదే కాఫీ షాప్ కి వెళ్ళాను. అక్కడున్న స్టాఫ్ ద్వారా నాకు తెలిసింది ఏంటంటే విరించి నన్ను కలిసిన రోజు దానికి కొద్దిసేపటి ముందు తనలో తానే మాట్లాడుకున్నాడు. యా, సో ఐ సస్పెక్టెడ్ సంథింగ్ రాంగ్ విత్ హిమ్. తరువాత ఒకరోజు మార్నింగ్ విరించిని ఫాలో అవుతూ వెళ్ళాను. ఆ దారిలో తను పోస్ట్ చేసిన కొరియర్ అడ్రస్ ఆధారంగా నేను వైటీవీ లొకేషన్ ని ట్రేస్ చేశాను. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వైటీవీ ఆఫీస్ లేదు, అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్న కొత్త అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మై గాడ్, స్వప్న ఇదంతా నిజమేనా? ఎస్ సార్. మా వాడి పరిస్థితి ఏంటో నాకు ఏమర్థం అవ్వట్లేదు సార్. ఆనంద్, మీ వాడి సిచ్యువేషన్ క్రిటికల్ గా ఉంది. వీ నీడ్ టు డూ సంథింగ్ ఇమీడియట్లీ. నా ఫ్రెండ్ ఒకతను సైకియాట్రిస్ట్ ఉన్నాడు, విరించిని కొన్ని రోజులు అక్కడికి పంపిద్దాం. వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి అబ్జర్వ్ చేద్దాం. ఓకే సార్, బట్ మా వాడికి వాళ్ళ ఊర్లో బాబాయ్ తప్ప ఇక్కడ ఇంకెవరు లేరు, మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి సార్. తప్పకుండా. అసలు ఇదేంట్రా స్వప్న? ఏమై స్వప్న, ఎందుకు మీరు పిలిచినది వస్తున్నారు? ఏం కాలేదు, నిన్నే ఈసీటీ అని ఒక షాక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. దాని వల్ల బాడీలో కొన్ని పార్ట్స్ లైట్ గా పారలైజ్ అయ్యి పేషెంట్స్ కి ఓపిక తగ్గిపోతుంది, అందుకే ఇలా వీల్ చైర్ లో తీసుకొస్తున్నాను. ఏం కాదు కదా, ఏం ప్రాబ్లం లేదు. ఏయ్, ఇకేం అవ్వదురా.
వీరు నువ్వు కాస్త ఒప్పిగ్గా ఉండమ్మా. రే నాకు పూర్తిగా తగ్గిపోయినట్టేనా? లేదురా, ఇది పూర్తిగా తగ్గదంట. నువ్వు ఎంత మెడికేషన్ వాడినా అప్పుడప్పుడు నీకు ఆ బాలుగాడు బ్రహ్మగాడు కనపడచ్చు వినపడచ్చు. మీరు నువ్వు ఈ టైంలోనే చాలా ఓపిక చేసుకోవాలి, సిచ్యువేషన్ని ఫేస్ చేయాలి, ధైర్యంగా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. యు మస్ట్ ఫైట్, డోంట్ గివ్ అప్. ఆ ఊర్లోకి వచ్చినా? ఆ ఓకే. నన్ను సావనివ్వండిరా, నేను చచ్చిపోతానురా, నన్ను సావనివ్వండిరా, నేను చచ్చిపోతాను. సీనికైనా పడలే కదరా శివా. పురుగుల మంది తాగితే నీ కష్టాలు తీరిపోతాయనుకుంటున్నావా? తీరిపోతాయనుకుంటున్నావా? ఏం చేస్తున్నావు తాత, ఏం చేస్తున్నావు? రేపు ఇదే చేనులో వర్షాలు పడితే చిగురు వస్తాయి, కానీ నన్ను పండించా నువ్వే పోతే ఈ భూమి ఎప్పుడు వీడుగుంగానే మిగిలిపోతుంది. వద్దు తాత, వద్దు తాత. ఒక ఇంటి పెద్ద పోతే ఆ ఇంటి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో నాకు తెలుసు, నాకు తెలుసు. ఇంతకీ నువ్వు ఎవరి తరఫునప్ప? సీనయ్య అని ఈ ఊర్లోనే ఉంటాడు, ఆయన తరఫున. సీనయ్య బిడ్డవా నువ్వు? అవును. అదిగో సీనయ్య మాటల్లోనే వచ్చినాడు. సీనయ్య మీ వీర చాలా గొప్పోడు అవుతాడరా. అన్నీ అలా నాయన పొలికిలేసి నాయన. పోయేస్తా తాత, పోయేస్తా. భద్రం. ఇన్నాళ్ళకు గుర్తొచ్చినానరా వీరా నీకు? ఆ ఆనందే చెప్పినాడురా నువ్వు రైతులు కట్టం తీర్చడం కోసం ఏదో గొప్పని చేస్తున్నావని. చాలా ఆనందంగా అనిపించిందిరా. అయినా నీలాంటోడు అక్కడ ఉండేలా కట్టుబడితేనే నాలాంటోడు ఈ నేల దగ్గర ఉండి పనిచేయటం ఆరుతుందిరా. మీ అమ్మా నాయన కూడా నువ్వు చదువుకుని పెద్దోడే ఏదో చేస్తావని కలగనేవారు. పాప వాళ్ళే ఉండుంటే. పోన్లే, ఎక్కడున్నా చూసి సంతోషిస్తారు. సైరా బాసి. చెరిపేస్తూ కలిగిన బాధనే అందుకోగలవా? ఆనింగి అంచులనే సాధ్యమేరా? సాధ్యమే నువ్వు దరికి చేరుట సాధ్యమే. సాధ్యమేరా? సాధ్యమే చీకటిని చీల్చుట సాధ్యమే. నిషి నిరాశలు వీడుతూ అడుగువేయర ముందుకు కాలముతో నువ్వు కదులుతూ తిరిగి రావా చింతకు. సంఖ్యలను విడిపించగలవు, ఓ కర్మయోగిగా మారుతూ ఏ కంచెనైనా తెంచగలవు. ఓ
ఆశయాన్ని నిశ్చయించను నీ గతం సంద్రమున కెరటాల వలె నువ్వు చేయరాని సంతకం సాధ్యమే పడి లేవడం నీ సేద తీర్చను ఈ పయనం స్వేచ్ఛతే దా నిశ్చలత్వం నీ శ్వాసలో నిండెనులే స్థిమితం సాధన సాధ్యమే సాధ్యమేరా సాధ్యమే నీ భూవికి దక్కును భాగ్యమే మళ్ళీ రాబోతుందా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వార్తలు వినిపిస్తూ విశాఖ వాస్తవ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఈ వార్తల్లోని సమాచారము ఎంతవరకు నిజమో తెలియాలంటే వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సోషల్ మీడియాలో మనందరికి హాట్ టాపిక్ గా మారిన వెదర్ మ్యాన్ విరించి గారు. యాక్చువల్లీ వెదర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ లాగా ఉంది చాలా కొత్తగా. సో మీ మాటలు చెప్పండి, వెదర్ మ్యాన్ అంటే ఏంటి? వెదర్ మ్యాన్ అంటే సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ కాదు, వెదర్ మ్యాన్ ఇస్ జస్ట్ ఏ వెదర్ బ్లాగర్. మన మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా అయితే వెదర్ ని ముందుగానే ఫోర్కాస్ట్ చేస్తారు, మేం కూడా మాకున్న నాలెడ్జ్ తో ముందుగానే ఫోర్కాస్ట్ చేసి మేము మా బ్లాగ్స్ లో పెడుతూ ఉంటాం. దిస్ వాట్ వెదర్ మ్యాన్ ఇస్. యాక్చువల్లీ ఆ న్యూస్ చూసిన వెంటనే చాలా మంది భయభ్రాంతులకు గురయ్యారు. నిజంగా హుదూద్ మళ్ళీ వస్తుందా? వస్తే ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది, దానివల్ల ఎంత ఆస్తి నష్టం జరుగుతుందో అని, మళ్ళీ ఎవరికి ఏమవుతుందో అని చాలా భయపడ్డారు. కానీ లిజనర్స్ వినండి, ఇట్స్ జస్ట్ ఏ ఫేక్ న్యూస్. ప్రెస్ వాళ్ళు చేసిన హంగామా ఇదంతా, సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. సార్, ఇట్స్ అవర్ ఆనర్ టు మీట్ యూ సార్. ఇట్స్ మై ప్రివిలేజ్ టు మీట్ యూ. ఎందుకంటే మీరు ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకొని ఇదంతా ఫేక్ న్యూస్, ఇదేం రియల్ కాదు అని చెప్పారు. చాలా మంది పబ్లిక్ కి భయాన్ని కూడా దూరం చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న వెదర్ మ్యాన్ అని ఒక అతను రీసెంట్ గా ఫేమస్ అయ్యాడని చెప్పాను కదా, అది ఇతనే. ఓహో, ఈయనేనా? అరే మామా, నువ్వు ఒక్క నిమిషం రా, మేనేజర్ గారు దొబ్బుతున్నాడు, వాడికి మెయిల్ పంపి మళ్ళీ చూస్తా. అలా కాదురా, ఇన్నాళ్ళు ఫేస్బుక్ లో ఆ వెదర్ మ్యాన్ గా వైరల్ అవుతుంది మీ వినించి అంటారా? రే, వాడికి అంత ఛాన్స్ లేదురా, మొన్న స్కిజోఫ్రెనియా నుంచి బయటపడ్డాడు. అరే జఫ్ఫా, వాడు డీపీ కూడా పెట్టాడురా. ఏంటి డీపీ పెట్టాడురా? ఆడు చూడు, ఇప్పుడు అదే వైరల్ అవుతుంది. రే, అవునా? ఏంటి అర్జెంట్ గా రమ్మన్నాను, నాకు సడన్ గా ఇంట్లో పెళ్లి చూపులు అన్నారు. అవునా? అదేంటి సడన్ గా? చెప్తాను ముందు పద. తాతా, ఎలా ఉన్నావు? మంచిగా. ఇగో ఏ వర్షాలు పడతలేదు, బోర్ల నీళ్లు కూడా సక్కగా. వర్షాలు పడట్లేదా? పడతలేవు. లేదు, పడతాయి, వర్షాలు పడతాయి. ఇదిగో చూడు, నేను చూపిస్తా కావస్తా, చూడు. ఇది రేడార్ ట్రాకింగ్, ఇందులో ఉన్నట్టే క్లౌడ్ మాస్ ఆడొస్తాయి. 4 వారాల్లో ఆ మబ్బులు ఆడికెళ్ళి ఇడికొస్తాయి. మీరెవరూ భయపడద్దు, నా మాట నమ్మండి, 4 వారాల్లో 7 వర్షాలు పడతాయి. పంటలు ఏమేస్తారమ్మా ఈసారి? స్వప్న, హాయ్. హాయ్, ఏంటిది? ఓపెన్ చేసి చూడు. ఐఎండి ఆఫర్ లెటర్. థ్యాంక్స్ అలా. ఫైనల్లీ నువ్వు అనుకున్నది సాధించా. నో, దిస్ జస్ట్ ఎ బిగినింగ్. ఇంకా చాలా చాలా సాధించాలి. ఈ జర్నీలో నేను కంటిన్యూస్ సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్స్ స్వప్న, వెరీ గ్లాడ్ టు హియర్ దాట్.
మామా మామా వీరు ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యూ రా కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ రా నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా మన విరించి వెదర్మ్యాన్ అవుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా